నమస్కారం. మాస ఫలితాలు మేషరాశి. మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు మనం తెలుసుకునే ముందు నక్షత్రాలు కూడా, మేషరాశికి చెందినటువంటి నక్షత్రాలు కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో మొత్తం 4 పాదాలు, భరణి నక్షత్రంలో మొత్తం 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారికి ఈ మే నెలలో అంటే 1వ తేదీ నుండి 31 మే తేదీ వరకు కూడా గ్రహాలు వేరువేరు రాశుల్లో సంచరిస్తున్నప్పుడు తాము పొందేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటుంటాయో, అవి ఇచ్చేటటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశి వారికి ఈ మే నెలలో సాధారణంగా గడిచిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గొప్పగా నష్టాలు ఉండకపోవచ్చు, గొప్పగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా ఉండకపోవచ్చు, సాధారణంగా గడిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గత నెల అంటే 22 ఏప్రిల్ 2023 నుండి ఎప్పుడైతే మేషరాశిలో ఈ యొక్క గురుగ్రహము మరియు రాహుగ్రహాలు కలిసి ఉండేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో, అంతేకాకుండా అప్పటి నుండే సప్తమ స్థానంలో కేతుగ్రహాలు ఏవైతే సంచరించేటటువంటి కాలం ఉంటుందో, ఈ సందర్భంలో అంటే మనం చెప్పుకునేటటువంటి ఫలితాలు మే అయినప్పటికీ కూడా గత వారం 10 రోజుల క్రితం జరిగినటువంటి గ్రహాల యొక్క సంయోగం ఏదైతే ఉంటుందో అది ఈ నెలలో చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలిగించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ప్రభావవంతమైనటువంటి ఫలితాలు అవి ఇచ్చేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశిలో గురుగ్రహము రాహుగ్రహాలు ఏదైతే సంచరిస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో ముఖ్యంగా ఆ గ్రహాల యొక్క సంయోగం వలన మీ యొక్క అభివృద్ధి సంబంధమైనటువంటి అంశాల్లో గొప్పనైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ కార్యక్రమాల్లో ఏదో ఒక అసంతృప్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి ఆటంకాలు చోటు చేసుకునేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ గురుగ్రహము ఉత్తమమైనటువంటి గురుగ్రహం ఒక చెడు గ్రహంతో కలిసినటువంటి, రాహుగ్రహం అనేది చెడు గ్రహం, కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే చెడు వ్యక్తితో కలిసి సహవాసం చేస్తూ ఉంటాడో, కలిసి తిరుగుతూ ఉంటాడో, ఈ మంచి వ్యక్తి ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా మనకు చెడుగానే వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఈ ప్రకారంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా పనులన్నీ కూడా ఆగిపోవటం, ఆలస్యం కావటం, కారణం లేకుండానే అవి వెనకబడిపోయేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇటువంటి సందర్భంలో ప్రతి పని కూడా లక్ష్యాన్ని సాధించుకునేటటువంటి దిశగా, ప్రయోజనం పొందేటటువంటి దిశగా మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే సమయం బాగా ఉంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు కూడా పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మీ రాశిలోనే ఈ గురుచండాల యోగం అనేది ఏర్పడినటువంటి సందర్భం కాబట్టి చాలా చిన్న ప్రయోజనానికి కూడా ఎక్కువ శ్రమకు గురి అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తే తప్ప మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు సాధించేటటువంటి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనిపించటం లేదు. ఇక మేషరాశి నుండి లాభస్థానమైనటువంటి కుంభరాశిలో ప్రస్తుతం ఇంకొక ప్రధాన గ్రహమైనటువంటి శనైశ్చరుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచరించేటటువంటి కాలంలో కాస్త అభివృద్ధి అనుకూలంగానే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి 2 గ్రహాల్లో ఒకటి గురుగ్రహము, ఇంకొకటి శనిగ్రహము, ఇది మీకు లాభస్థానంలో శనైశ్చరుడు సంచరించేటటువంటి కాలంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంకొక ప్రధానమైనటువంటి గురుగ్రహం యొక్క అనుకూలతలు తక్కువ స్థాయిలో ఉన్నందున మీకు ఒకరి నుండే సహకారం అందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఊహించినటువంటి తొందరగా మీరు ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనిపించటం లేదు. ఎందుకంటే శనైశ్చరుడు అనేటటువంటి వాడు చాలా నెమ్మదిగా ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి మందగమనుడు అని చెప్పేసి ఆయనకు పేరు. కాబట్టి ఈ శనైశ్చరుడు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా ఆలస్యంగానే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శనైశ్చరుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆలస్యమైనప్పటికీ కూడా మనము ఎప్పుడైతే ఈ ఫలితాలు ఇక పొందుతున్నాము అనేటటువంటి స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా, ఆలస్యమైనప్పటికీ కూడా, ఆ శనైశ్చరుడు ఇచ్చేటటువంటి ఫలితాలు మాత్రం అత్యంత శుభదాయకంగా, అత్యంత స్థిరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక
ఎప్పుడైతే ఈ శనేశ్వరుడు అనుకూలంగా ఉండి గురుగ్రహం ప్రతికూలంగా ఉండేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అంతేకాకుండా మే నెలలో ఈ మేషరాశి వారులకు సవాళ్ళు ప్రతిసవాళ్ళతో కూడినటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భాలు కూడా వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అంటే ప్రతి పని కూడా ఒక పరీక్షాకాలంగా ఉంటుంది. ఏదో చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా మీరు వ్యవహరిస్తే మాత్రం అసలుకే మోసం వచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్నింటికీ కూడా సిద్ధమయ్యండి. అన్ని రకాలుగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ కనుక మీరు ఆ ప్రయత్నాల్లో లోపాలు లేకుండా సరిచూసుకుంటూ కనుక మీరు ముందుకు వెళ్తే ఎంతో కొంతకంత తృప్తికరమైనటువంటి ఫలితాలు సాధించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి పనిలో కూడా చాలా చాలా జాగ్రత్తగా దృష్టిని కేంద్రీకరించుకుంటూ ఆయా కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ మే మాసంలో వచ్చేటటువంటి ఏదైతే పౌర్ణమి ఉందో ఈ పౌర్ణమి తర్వాత మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఒక వారం 10 రోజులు మాత్రం కాస్త వేగవంతంగా ఉన్నట్టుగా మీకు గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమికి ముందు పౌర్ణమి తర్వాత అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు కూడా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందాక చెప్పినట్లుగా పౌర్ణమి తర్వాత మే నెలలో వచ్చేటటువంటి 15వ తేదీ నుండి పంచమస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు మేషరాశి నుండి 5వ రాశి మీకు సింహరాశి అవుతుంది. ఆ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఎవడైతే ఉంటాడో ఆయన ఒక ఉత్తమమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థానంలో ఉండటం వలన ఈ రాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక మేషరాశిలోనే జన్మించి ప్రస్తుతం మనం మేషరాశి గోచార ఫలాలు చెప్తుంటున్నాం. ఈ గోచార ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో మేషరాశిలోనే జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో, అంటే అశ్విని నక్షత్రంలో 4 పాదాల్లో కానీ, భరణీ నక్షత్రంలో 4 పాదాల్లో కానీ, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం వరకు జన్మించినటువంటి మేషరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో వారికి కాస్త చదువుల విషయంలో ఎక్కువ ఒత్తిడి అనేది ఎక్కువ లేకున్నప్పటికీ కూడా తమ యొక్క చదువుల విషయాలు మాత్రం సగటుగానే ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమి తర్వాత చంద్రుడు ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా బలహీనమవుతూ ఉంటాడో అదే ప్రకారంగా వీళ్ళ యొక్క చదువుల్లో కూడా కాస్త జ్ఞాపక శక్తి తగ్గేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి విద్యార్థులు తమ తమ చదువుల విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటం, మరింతగా ప్రయత్నాలు చేయటం, రోజులో ఎక్కువ సేపు చదువుకు మీరు కేటాయించుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన కొంతమేరకు పురోభివృద్ధిని సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందినటువంటి అంశాల్లో జ్ఞానానికి ప్రతీక అయినటువంటి బృహస్పతి గ్రహం ఏదైతే ఉంటుందో ఈ బృహస్పతి గ్రహం అనేటటువంటి ఇచ్చేటటువంటి ఫలితాలు శుభంగా ఉన్నప్పటికీ కూడా ఇంకొక తీవ్ర ప్రభావాలు చూపించేటటువంటి రాహుగ్రహం ఏదైతే ఉంటుందో వీటితో పాటు ఇక్కడ నుండి 7వ స్థానంలో తులారాశిలో కేతుగ్రహం ఏదైతే ఉంటుందో ఈ ముగ్గురు కూడా తమ తమ దృష్టులను ఒకరిపైన ఒకరు కాస్త వ్యతిరేక దిశలో చూపించేటటువంటి ఫలితాలు ఉంటుంటాయి. కాబట్టి పంచమస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇవ్వవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటుంటాయో అవి సమయానికి ఇవ్వలేకపోతూ ఉంటారు. వేర్వేరు రూపాల్లో మానసికమైనటువంటి ఒత్తిడు, వైరాగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. మేషరాశి వారి యొక్క కుటుంబపరమైనటువంటి జీవనం కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశాలు ఉంటుంటాయి. ఎందుకంటే 7వ స్థానంలో ఒక చెడు గ్రహం స్థానస్థితమైంది, జన్మరాశిలో రాహుగ్రహము, అక్కడ నుండి 7వ రాశిలో కుటుంబానికి అంటే భార్యాభర్తలు దాంపత్య జీవనానికి సంబంధించినటువంటి స్థానం ఏదైతే ఉంటుందో, స్నేహ సంబంధమైనటువంటి స్థానం ఏదైతే ఉంటుందో, సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటుంటాయో, సోషల్ రిలేషన్స్కు సంబంధించినటువంటి స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో ఒక చెడు గ్రహం కేతుగ్రహం అనేది అక్కడ ఆయన స్థితిని పొంది ఉన్నాడు. కాబట్టి వాటిల్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకోనటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఒత్తిడితో కూడుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వేరువేరు రూపాల్లో ఆలోచించినటువంటి విధానాలన్నీ కూడా వ్యతిరేకమయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు
కేతుగ్రహాలు ఏవైతే ఉంటుంటాయో కుటుంబపరంగా మీ కుటుంబ సంబంధమైనటువంటి బంధుత్వ వర్గాలు ఎవరైతే ఉంటుంటారో వారిలో కాస్త విభేదాలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో చాలా చాలా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు నడిపేటటువంటి వారు కావచ్చు, ప్రేమ సంబంధమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వారందరూ కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. మీ వలన ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా, మీ వలన ఎదుటి వారి యొక్క గౌరవాలు కోల్పోకుండా, అలాగే ఎవరైతే మిమ్మల్ని నమ్మి మీతో స్నేహంగా వ్యవహరిస్తుంటారో వారి యొక్క నిజాయితీని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తప్పితే మోసపూరితమైనటువంటి భావాలతో కనుక మీ ప్రేమను వ్యక్తీకరిస్తే కనుక అది భవిష్యత్తులో చాలా చాలా ఇబ్బందులకు దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎదుటివారికి కుటుంబ సభ్యులు పడేటటువంటి బాధలు ఏవైతే ఉంటుంటాయో అవి మీపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మంచి నిజాయితీతో ఎవరైతే వ్యవహరిస్తారో వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడవచ్చు. అంతేకాకుండా మీ యొక్క వ్యవహారిక విషయాలు కావచ్చు, మీ యొక్క ఆర్థిక విషయాలు కావచ్చు, మాట పట్టింపులు కావచ్చు, వాటిల్లో కాస్త పట్టుమిడుపులతో కనుక వ్యవహరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ధనాన్ని సంపాదించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కేతుగ్రహం యొక్క శుభ అనుకూల కోసమై వీలైతే ఉత్తమమైనటువంటి పరిహారాలు చేసుకునే క్రమంలో గణపతిని ఆరాధన చేసుకుంటూ ఉండాలి, గణపతిని దర్శనం చేసుకుంటూ ఉండాలి. అట్లాగే మీ మేషరాశిలోనే ఇంకొక ప్రతికూల ప్రభావాలు కలిగించేటటువంటి రాహుగ్రహం సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి రాహుకాలంలో దీపారాధన చేసుకోవటం, దుర్గామ్మవారి యొక్క అర్చన నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా మంచి హవన సమిధలు ఏవైతే ఉంటుంటాయో, అంటే హోమానికి ఉపయోగించేటటువంటి కట్టెపుల్లలు ఏవైతే ఉంటుంటాయో, ఇవి ఏవైతే ఏ గ్రహానికి ఏ కర్రపుల్ల చెప్పి ఉన్నామో, ఏ సమిధ చెప్పి ఉన్నామో వాటిని సేకరించుకుని వాటితో కనుక వీలైతే రాహువు యొక్క అనుకూలత కోసం, కేతుగ్రహం యొక్క అనుకూలత కోసం ఏదైనా ఒక మంగళవారం నాడు రాహుకేతు యొక్క జపం లేదా రాహుకేతు యొక్క అర్చన అభిషేకాలు నిర్వహించుకొని విశేషంగా హవనము అంటే హోమ కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ హోమ ధూళి ఏదైతే ఉంటుందో, హోమ ధూమం ఏదైతే ఉంటుందో వాటిని మీరు దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం, ఆగ్రహణం చేయటం, అంటే నవగ్రహాల సమిధలతో చేసినటువంటి ఏదైతే హోమం ద్వారా వచ్చేటటువంటి ధూమం పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగ మీరు పీల్చడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంగళవారం నాడు రాహుకేతుల యొక్క శుభదృష్టి కోసం, శుభ ఫలితాలు ఇచ్చేందుకై మంచి చక్కని ఆ హోమమును నిర్వహించుకొని వాటి యొక్క పూర్ణ ఫలాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక కేజింబావు పెసలు దానం చేయటం అనేది చాలా చాలా మంచిది. అలాగే వీలైనప్పుడల్లా సరస్వతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం, సరస్వతి అమ్మవారికి పసుపు రంగులైనటువంటి పుష్పాలు సమర్పణ చేయటం, వీలైతే అభిషేక కార్యక్రమాలు చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు అందుకోవచ్చు. అంతేకాకుండా దేవాలయాల్లో కావచ్చు, ఇంటికి వచ్చినటువంటి బంధువులకు కావచ్చు, పెసరపప్పుతో చేసినటువంటి హలువాను వారికి ఇచ్చి చక్కగా వారిని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక ముందు రోజు రాత్రి నానబెట్టినటువంటి పెసలు ఏవైతే ఉంటాయో వాటిని మరునాడు పక్షులకు అలాగే గోవులకు తినిపించేటటువంటి ప్రయత్నం చేయటం వలన విశేషమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, తొందరపడకూడదు. ఫలితాలు ఆలస్యమైనప్పటికీ కూడా స్థిరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటాయి. ఆ ఫలితాలు కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటటువంటి అవకాశాలు ఉంచుకునేటటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. ఇవి ఈ మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.